హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమ్మడి కుటుంబం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే గంట సింబల్ క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు తయారు చేసే రెసిపీ కజ్జికాయలు. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పప్పులు, తెల్లపప్పులు, షుగర్ 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఏలకలు 6, కొబ్బరి పొడి 1/2 కప్పు, లేకుంటే కొబ్బరి తురుము పెట్టుకొని 1/2 కప్పు తీసుకోండి, మైదా 1 కప్పు, ఆయిల్ ఫ్రైకి సరిపోయినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్. ముందుగా పప్పులు 1 కప్పు, షుగర్ 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, 6 ఇలాచీ 4 తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో యాడ్ చేసుకోవాలి. పప్పులు 1 కప్పు, 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు బెల్లం, 6 ఏలకలు, 4 కలుపుకోవాలండి. బాగా మిక్సింగ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకు బరగ్గా, మనం కజ్జికాయ తినేటప్పుడు కంచి కంచిగా తగులుతుందండి. ఓకే, పప్పుల్లో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్త్కు మంచిది. బెల్లం కూడా ఐరన్ చాలా బాగుంది, ఐరన్ కాల్షియం ఉంటుందండి బెల్లంలో. ఇప్పుడు బరక బరకగా కొంచెం కంచి కంచిగా ఉంటుంది తినేటప్పుడు, కజ్జికాయ తినేటప్పుడు. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలా. మొత్తం బాగా మిక్సింగ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది పాతకాలం అంటే అండి కజ్జికాయలు చాలా హెల్త్కి మంచిది. పప్పుల్లో బాగా మంచి ప్రోటీన్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ కాల్షియం ఉంటుంది. పిల్లలకు పెద్దలకు చాలా మంచిదండి హెల్త్కు. పూర్వకాలంలో పెద్దవాళ్ళు అమ్మమ్మలు అమ్మలు అందరూ ఇదే చేసేవాళ్ళు. అవి తినే బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళము. ఇళ్ళల్లో చేసుకొని ఉంటే వంటలు చాలా మంచిగా ఉంటాయండి, హెల్త్కు మంచిది. మనం ఒక బౌల్ తీసుకొని మైదా యాడ్ చేసుకోవాలా. వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలా, స్మూత్గా వస్తుంది. ఉండలు లేకుండా కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలండి చపాతి పిండిలాగా. చపాతి ముద్దలాగా బాగా స్మూత్గా వస్తుందండి. అట్లా పట్టుకుంటే స్మూత్గా స్పాంజిలాగా ఉంటుంది. కలుపుకొని పక్కన ఉంచుకొని 10 నిమిషాలు పెట్టుకున్నాక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనము మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చేతితో బాగా మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెత్తగా కలుపుకొని కొంచెం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న బాల్స్ లాగా పూరి సైజ్ బాల్స్ లాగా కట్ చేసుకోవాలండి. మనం చాకు తీసుకొని పూరి సైజ్ బాల్స్ లాగా అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడు మనము ఒక బాల్ తీసుకొని మనం కొంచెం పొడి పిండి వేసి ఉండలు బాగా చుట్టుకోవాలండి. బాగా రౌండ్గా వచ్చినాక బాల్స్ అన్నీ ఆ బాల్స్ అన్నీ రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకొని కొంచెం పొడి పిండి వేసుకొని పూరిలాగా పూరి సైజు పైన పలసగా ఒత్తుకోవాలి. రేకు
ఇప్పుడు కజ్జికాయ రేకు పలసగా వచ్చుతున్నాను కదా, కజ్జికాయ బాక్స్ తీసుకొని దాంట్లో రేక అప్లై చేస్తాను. అప్పుడు మనం కజ్జికాయ పొడి తయారు చేసుకున్న పొడిని దాంట్లో 3 స్పూన్లు యాడ్ చేశానండి. బాగా వస్తుంది కజ్జికాయ బాక్స్. చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసుకొని కొంచెం ఒత్తుకోవాలి, గట్టిగా ఒత్తుకున్నాం అది అత్తుకుంటుంది బాగా. కజ్జికాయ పౌడర్ అంతా బయటికి రాకుండా డీప్ ఫ్రైలో వేసేటప్పుడు కజ్జికాయ షేప్ చూడండి ఎంత బాగా వస్తుంది. స్మూత్ అది పక్కన సైడ్స్ ఎగస్ట్రాస్ అవి ఒకటి కొంచెం తీసేయాలి. మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకొని కజ్జికాయ బాక్స్ ఎంతలా కజ్జికాయ షేప్ ఎంత బాగా వచ్చింది అండి. ఇలా స్టఫింగ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. బాండెలు పెట్టుకొని స్టవ్ వెగిలించి ఆయిల్ 1/2 లీటర్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక సిమ్లో పెట్టుకొని కజ్జికాయ ఒక్కొక్కటి స్లోగా ఆయిల్లో వేసి టూ సైడ్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ దాకా వచ్చిందాక బాగా తిప్పుతూ ఉండాలండి. కాలాక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక డబ్బాలో వేసి పెట్టుకుంటే నిలువ ఉంటుంది, ఒక 1 మంత్ దాకా నిలువ ఉంటుంది. కజ్జికాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.